కార్తీక మాసం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలోని శైవ క్షేత్రాలన్నీ కళకళలాడాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శనం చేసుకున్నారు. దీంతో శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగాయి. ఆలయాల ముందు కార్తీక దీపాలు వెలిగించి తమకు ఏ ఆపద రాకుండా చూడాలని ప్రార్థించారు. కార్తీక మూడో సోమవారం సందర్భంగా కుప్పిలి గ్రామంలోని కుప్పేశ్వర శివాలయం కళకళలాడింది. ఈ గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే కార్తీక మాసంలో ఎక్కడైనా ఏ రోజైనా ఈ 30 రోజుల్లో శివ దర్శనం అనేది ఉద్దేశం కాకుండా ఈ గ్రామానికి కుప్పేశ్వర స్వామి స్వయంభూ దేవాలయంగా వెలిశాడు. సుమారు 25 రోజుల నుంచి ఉన్నాడని మన శతల యొక్క ప్రాముఖ్యత, అలాగే స్థల పురాణం కూడా చెప్తున్నది. అదేవిధంగా ఇక్కడ మూడవ సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటా ప్రాముఖ్యత అంటే అన్ని సోమవారంలో ఉంది కాకుండా నేడు మూడవ సోమవారం కుప్పలి గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ప్రశస్తమైనటువంటి దేవాలయం. నేడు మూడవ సోమవారం కనుక కార్తీక మాసం, అందులో కార్తీక పురాణంలో చెప్పిన విధంగా భక్తి ప్రపత్తులతో ప్రజలంతా చక్కగా వ్యాపారాలను చేసి ఉదయం సాయంత్రం చేసి ఆకాశ వ్యాపారాలను చేసి ముఖ్యంగా మూడవ సోమవారం నాడు ప్రశస్తమైనటువంటి సోమ అంటే స ఉమా అంటే ఈశ్వరుడు ఉమాదేవితో కలిసి ఉన్నటువంటి వారం, అటువంటి వారం అంటే సోమవారం అంటే మనం ఏమనుకుంటామంటే ఇది ఒక పేరే కదా అనుకుంటాం, కాదు. ఉమాదేవితో ఈశ్వరుడు కలిసి ఉన్నటువంటి పేరుగా మనం చెప్పుకోవచ్చు. మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేది అవసరం. ఈ పురుషార్థాలు అనేవి భారతీయమేశ్వరుల్ని మనం పూజించినట్లయితే ధర్మము అర్థము కామము అనేది ఇహలోకంలో దొరుకుతాయి. పరలోకంలో మోక్ష ప్రాప్తి కొరకు ఈ పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని పూజించుకుంటారు భక్తులంతా. ఇది చాలా అవసరం. మనం జీవితకాలం మానవ జీవితకాలం చాలా తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఉండే మానవ జీవితకాలంలో భక్తితో సమాజానికి తనకు అదేవిధంగా పంచభూతాలను కూడా గౌరవభావంతో చూడాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి దైవ కార్యక్రమాలు ఇవి. ఆధ్యాత్మిక చింతలు ఉంటే గానీ సమాజం అనేది బాగుపడదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలు విస్తృతి చేసుకున్నట్లయితే సమాజం క్రమశిక్షణతో ఉండి సుఖశాంతులతో ఉంటుంది. భారతీయ పరమేశ్వరం యొక్క అనుగ్రహం ప్రజలందరికీ భక్తులు కూడా కలగాలని కోరుకుంటూ నేను గ్రామ పురోహితునిగా నా పేరు వెంకటరమణ.